హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2000 ఇయర్లో రిలీజ్ అయిన రెడ్ ప్లానెట్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్యూచర్లో భూమి పైన ఓవర్ పాపులేషన్ అండ్ పొల్యూషన్ ఎక్కువైపోయి భూమి చాలా ఫాస్ట్గా డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. దాంతో భూమి పైన ఉన్న సైంటిస్టులు అందరూ కూడా ప్రజలు జీవించడానికి ఒక కొత్త ప్లానెట్కి వెళ్లాలని డిసైడ్ అయ్యి మార్స్ గ్రహాన్ని ఎంచుకుంటారు. ముందుగా సైంటిస్టులు మార్స్ పైకి కొన్ని బయో ఇంజనీర్డ్ సీడ్స్ని పంపి మార్స్ పైన ప్లాంట్స్ని పెంచాలని అనుకుంటారు. ఇలా చేస్తే మార్స్ గ్రహం పైన ఉన్న వాతావరణం మనుషులు జీవించడానికి అనువుగా మారుతుందని సైంటిస్టులు భావిస్తారు. వీళ్ళు అనుకున్నట్టుగానే మనుషులు లేని కొన్ని ప్రోబ్స్లో విత్తనాలను పెట్టి 20 ఇయర్స్ పాటు వాటిని మార్స్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళ 20 ఇయర్స్ కష్టానికి ఫలితం కూడా దక్కి మార్స్ వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ సడన్గా ఒకరోజు మార్స్ వాతావరణం చేంజ్ అయ్యి అక్కడ ఏర్పడ్డ ఆక్సిజన్ చాలా ఫాస్ట్గా డ్రాప్ అయిపోతుంది. అది తెలిసిన వెంటనే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక చోట చేరి మార్స్ గ్రహం పైన ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కొంతమంది సైంటిస్టులతోటి ఒక టీంని రెడీ చేసి మార్స్ పైకి పంపించాలని అనుకుంటారు. ఈ టీమ్ ని లెఫ్టినెంట్ కమాండర్ కేట్ బౌమెన్ లీడ్ చేస్తుంది. అలాగే బట్ చాంట్లెస్ అనే వ్యక్తి టీమ్ కి చీఫ్ సైన్స్ ఆఫీసర్ గా వ్యవహరిస్తాడు. శాంటన్ అనే లెఫ్టినెంట్ ఏమో బౌమెన్ కి కోపైలట్ గా జాయిన్ అవుతాడు. ఈ టీమ్ లో ఇంకా టెరాఫార్మింగ్ స్పెషలిస్టులు అయిన డాక్టర్ పెంటన్ గిల్లు, జెనిసిస్ట్ అయిన బర్క్నల్ అండ్ స్పేస్షిప్ ఇంజనీర్ అయిన రాబీ గ్యాల్గర్లు కూడా ఉంటారు. వీళ్ళ మార్స్ మిషన్ స్టార్ట్ అయ్యి 93 డేస్ గడుస్తుంది. ఇప్పుడు వాళ్ళకి స్పేస్ నుండి ఎర్త్ కూడా కనిపించదు. నెక్స్ట్ సీన్ లో గాల్గర్ చాంట్లెస్ తో కలిసి షిప్ లో నడుస్తూ ఉన్నప్పుడు గాల్గర్ మా డాడీకి నేను ఈ మిషన్ కోసం మార్స్ కి వెళ్ళడం అసలు ఇష్టం లేదని చెప్తాడు. అది విని చాంట్లెస్ ఎర్త్ త్వరలోనే డిస్ట్రాయ్ అయిపోతుంది. ఎర్త్తో పాటు మనం క్రియేట్ చేసుకున్న R2 రిలీజన్ అండ్ ఇంకా ఎన్నో కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి మనం ఎర్త్ పైన ఉండడం చాలా ప్రమాదం అని అంటాడు. అలాగే మనం సైన్స్ అని దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటాం, కానీ ఈ విశ్వంలో సైన్స్ సమాధానం చెప్పలేని క్వశ్చన్స్ చాలానే ఉన్నాయని కూడా అంటాడు. అతను చెప్పింది విన్న తర్వాత గాల్గర్ ముందు నేను మా నాన్న చెప్పిన దాని గురించి మర్చిపోయి మిషన్ పైన దృష్టి పెట్టాలని డిసైడ్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో గాల్గర్ బాత్రూమ్ లోకి వెళ్తాడు. అదే టైంలో బౌమెన్ స్నానం చేస్తూ ఉంటుంది. గాల్గర్ ఆమెను నగ్నంగా చూసి చాలా ఎంబారెస్ గా ఫీల్ అవుతాడు. కానీ బౌమెన్ మాత్రం అసలు గాల్గర్ ని లెక్క చేయకుండా తనకి టవల్ ని ఇవ్వమని అతన్ని అడుగుతుంది. దాంతో పాటు నువ్వు ఇక్కడ జరిగిందంతా కూడా మర్చిపోయి నన్ను ఒక సిస్టర్ గా ఊహించుకోని సజెషన్ ఇస్తుంది. అది విని గాల్గర్ నాకు ఇప్పటికే 2 సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరో కూడా నీ అంత అందంగా ఉండరని అంటాడు. ఇప్పుడు వీళ్ళ మార్స్ మిషన్ ని స్టార్ట్ చేసి 100 డేస్ పైనే అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో గాల్గర్ ఏమి అనే రోబోట్ ని చెక్ చేస్తూ ఉంటాడు. ఏమి ఒక మిలిటరీ రోబోట్, ఇదే మార్స్ లో మిషన్ కోసం వచ్చిన వాళ్ళకి నావిగేషన్స్ ని చూపిస్తూ ఉంటుంది. పెంటన్ గిల్ ఏమి దగ్గరికి వచ్చి దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాడు. బట్ ఏమి మాత్రం అతనికి అసలు రెస్పాండ్ అవ్వదు. దాంతో గాల్గర్ ఏమి క్యాపబిలిటీస్ ని డెమాన్స్ట్రేట్ చేయడానికి డిసైడ్ అవుతాడు. దాంతో అతను ఏమి సెట్టింగ్స్ ని చేంజ్ చేసి పెంటన్ గిల్ పైన అటాక్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తాడు. ఏమి ఏమో పెంటన్ గిల్ పైన అటాక్ చేస్తుంది. బట్ పెంటన్ గిల్ పెద్దగా గాయపడ్డు. యాక్చువల్ గా గాల్గర్ ఏమికి ఒక పెన్ను ఇచ్చి దాంతో పెంటన్ గిల్ పైన అటాక్ చేస్తాడు. దాని కారణంగానే అతనికి ఏమీ అవ్వదు. నెక్స్ట్ గాల్గర్ ఏమిని చెక్ చేసి మిలిటరీ వాళ్ళు ఏమి సిస్టమ్ లో ఉన్న ఆయుధాలన్నింటిని కూడా రిమూవ్ చేసేసారని తెలుసుకుంటాడు. బట్ ఏమి ఇంకా ఫైట్ చేయగలదని రియలైజ్ అవుతాడు. ఈ మిషన్ స్టార్ట్ అయిన 182 రోజున స్పేస్ షిప్ మార్స్ ప్లానెట్ ఆర్బిట్ దగ్గరికి రీచ్ అవుతుంది. అప్పుడే బౌమెన్ వాళ్ళు మార్స్ పైన స్పేస్ షిప్ ని ల్యాండ్ చేయడానికి ప్లేస్ ని వెతుకుతూ ఉంటారు. కానీ అదే టైంలో స్పేస్ నుండి గామా వేవ్స్ అనేవి వచ్చి స్పేస్ షిప్ పైన పడతాయి. దాంతో బౌమెన్ ప్రతి ఒక్కరిని సేఫ్ ఏరియాకి వెళ్ళమని ఆర్డర్స్ ఇచ్చి అందరూ కూడా గామా రేడియేషన్ నుండి ఎలాగైనా సరే తప్పించుకోమని అంటుంది. కొంచెం సేపటి తర్వాత గామా రేడియేషన్ ఆగిపోతుంది. కానీ గామా కిరణాల కారణంగా స్పేస్ షిప్ లో ఉన్న పవర్ లెవెల్స్ 90% డిస్ట్రాయ్ అయిపోతాయి. దాంతో బౌమెన్ పవర్ లెవెల్స్ అన్ని పూర్తిగా తగ్గిపోయే లోపు స్పేస్ షిప్ లో ఉన్న మిషన్ ఎక్స్టెన్షన్ వెహికల్ ని తీసుకుని మార్స్ పైకి వెళ్దామని తన క్రూకి చెప్తుంది. నెక్స్ట్ క్రూ మెంబర్స్ అందరూ MEV అదే మిషన్ ఎక్స్టెన్షన్ వెహికల్ లోకి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే బౌమెన్ ఆటో లాంచ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ స్పేస్ షిప్ లో పవర్ లేకపోవడంతో అది వర్క్ అవ్వదు. సో బౌమెన్ మాన్యువల్ గా MEV సిస్టమ్ ని యాక్టివేట్ చేద్దామని చెప్పి స్పేస్ షిప్ లోకి వెళ్లి MEVని లాంచ్ చేస్తుంది. అప్పుడే MEV కూడా స్పేస్ స్టేషన్ నుండి బయటకు వెళ్లిపోతుంది. అదే టైంలో స్పేస్ షిప్ లో ఉన్న AI మన స్పేస్ షిప్ లో చాలా చోట్ల ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనేది పూర్తిగా తగ్గిపోయిందని బౌమెన్ కి చెప్తుంది. ఇది చాలదన్నట్టు గామా కిరణాల కారణంగా స్పేస్ షిప్ లో చాలా చోట్ల ఫైర్ అంటుకుంటుంది. దాన్ని చూసి బౌమెన్ ఫైర్ ఆర్పడానికి ట్రై చేస్తుంది. కానీ స్పేస్ షిప్ లో ఉన్న ఫైర్ ఎస్టింగ్విషర్లు అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోతాయి. బట్ బౌమెన్ తన తెలివిని వాడి స్పేస్ షిప్ లో ఒక చోట అంటుకున్న ఫైర్ ని ఏదో విధంగా ఆపగలుగుతుంది. కానీ ఆ స్పేస్ షిప్ లో చాలా చోట్ల మంటలు అంటుకోవడంతో బౌమెన్ అన్ని చోట్లకి వెళ్లి ఫైర్ ని ఆపలేకపోతుంది. మీన్ వైల్ శాంటన్ MEVని మార్స్ పైన ల్యాండ్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. దాంతోనే అతను MEV క్రాష్ అవ్వకూడదని చెప్పి వీళ్ళ ల్యాండింగ్ కి ఉపయోగపడే గేర్ ని MEV నుండి రిలీజ్ చేసేస్తాడు. అందులోనే ఏమి కూడా ఉంటుంది. నెక్స్ట్ శాంటన్ MEV ఎయిర్ బ్యాగ్స్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే MEV మార్స్ లో ఉన్న కొండపైన ల్యాండ్ అయ్యి కంట్రోల్ తప్పి కొండపై నుండి దొర్లుకుంటూ కింద పడిపోతుంది. ఇంకో పక్క స్పేస్ షిప్ లో బౌమెన్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ రూమ్ లోకి వెళ్లి తనని ఆ రూమ్ లోనే ఒక
తాడు తోటి కట్టేసుకుంటుంది. నెక్స్ట్ ఆమె ఎమర్జెన్సీ డోర్ ని ఓపెన్ చేసి స్పేస్ షిప్ వాక్యూమ్ సిస్టమ్ ని ఆన్ చేసి ఫైర్ మొత్తాన్ని కూడా స్పేస్ లోకి వెళ్ళిపోయేలాగా చేస్తుంది. నెక్స్ట్ ఆమె తనను కట్టేసుకున్న తాడు సహాయంతో మళ్ళీ స్పేస్ షిప్ లోపలికి వచ్చి షిప్ ని బ్లాక్ చేసి ఆర్టిఫిషియల్ గ్రావిటీ అండ్ పవర్ సప్లై ని తిరిగి వచ్చేలాగా చేస్తుంది. ఇంకో పక్క బోమన్ క్రూ దగ్గర ఏమీ లేకపోవడంతో వాళ్ళకి మార్స్ పైన ఎటు వెళ్ళాలి అనే విషయం తెలియక చాలా కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్ గా వీళ్ళు మార్స్ పైకి సీడ్స్ ని పంపించిన హ్యాబ్ వన్ అనే ప్రోబ్ ని కనబెట్టడానికి ట్రై చేస్తారు. అప్పుడే గ్యాల్ గారు తన దగ్గర ఉన్న ఒక సిస్టమ్ ని బయటకు తీసి అందులో ఉన్న ఫోటోతోటి మార్స్ గ్రహం పైన ఉన్న కొండల్ని కంపేర్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ వీళ్ళు హ్యాబ్ వన్ దగ్గరికి బయలుదేరడానికి ప్రిపేర్ అవుతారు. అప్పుడే చాంట్లెస్ మనం ఇందాక రఫ్ ల్యాండింగ్ చేసినప్పుడు నా ఆక్సిజన్ సిస్టమ్ దెబ్బతింది కాబట్టి నేను మీతో పాటు రాలేను, ఒకవేళ నేను కూడా మీతో పాటు వస్తే మన అందరి దగ్గర ఉన్న ఆక్సిజన్ సరిపోదు, అప్పుడు మనం ఎవరం కూడా హ్యాబ్ వన్ అని రీచ్ అవ్వలేమని అంటాడు. దాంతోపాటు మీరు ఎవరో కూడా నా గురించి వర్రీ అవ్వద్దు, నేను ఫైనల్ గా మార్స్ ని చూడగలిగాను, అదే నాకు చాలు అని చెప్పి మిగతా క్రూ మెంబర్స్ ని హ్యాబ్ వన్ దగ్గరికి బయలుదేరమంటాడు. నెక్స్ట్ క్రూ మెంబర్స్ అందరూ కూడా చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు, కానీ వీళ్ళకి కనీసం ఒక మొక్క జాడ కూడా తెలియదు. అప్పుడే క్రూ మెంబర్స్ ఇక్కడ ఉన్న మొక్కలన్నీ చనిపోయినా సరే మనకి కనీసం వాటి జాడ అన్నది తెలియాలి కదా, బట్ ఇక్కడ మనకి ఏమి కనిపించడం లేదంటే అని చెప్పి అనుకుంటారు. వీళ్ళ ఉన్న లొకేషన్ కి దగ్గరలోనే యామి మార్స్ పైన క్రాష్ అయిన గేర్ నుండి బయటకు వస్తూ ఉంటుంది. అలాగే అది తన టీమ్ ని కనిపెట్టడానికి ఒక డ్రోన్ ని పంపిస్తుంది. అదే టైంలో క్రూ మెంబర్స్ ఫైనల్ గా హ్యాబ్ వన్ అని లొకేట్ చేయగలుగుతారు, కానీ అప్పటికే హ్యాబ్ వన్ ఫెసిలిటీ చాలా మిస్టీరియస్ గా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది. అది చూసి క్రూ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు. అప్పుడే శాంటను మార్స్ పైన తుఫాను వచ్చి ఉంటుంది, దానివల్ల హ్యాబ్ వన్ ఇలా అయిపోయి ఉంటుందని అంటాడు. ఇన్ఫాక్ట్ హ్యాబ్ వన్ ని ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్ కూడా తట్టుకునే విధంగా తయారు చేస్తారు, కానీ ఇప్పుడు అది ఒక తుఫాను కారణంగా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుందంటే ఎవరో కూడా నమ్మలేకపోతారు. ఇంకో పక్క బోమెన్ కూడా స్పేస్ షిప్ లో ఉన్న మానిటర్స్ ద్వారా హ్యాబ్ వన్ కండిషన్ ని చూసి హోస్టన్ లో ఉన్న సైంటిస్టులని కాంటాక్ట్ అయ్యి మనం మార్స్ పైకి వచ్చినా కూడా మార్స్ వాతావరణాన్ని తట్టుకుని మనం ఇక్కడ జీవించలేమని ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇంకో పక్క క్రూ మెంబర్స్ దగ్గర ఇంకా 16 మినిట్స్ కి సరిపడా ఆక్సిజన్ మాత్రమే మిగిలి ఉంటుంది. దాంతో క్రూ మెంబర్స్ అందరూ కూడా తాము చనిపోతామని రియలైజ్ అయ్యి ఎర్త్ పైన తమ లైఫ్ ఏ విధంగా ఉండేదని ఆలోచించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ పెంటన్ గిల్ అండ్ శాంటన్ లో మార్స్ కొండలపై నుంచుని కిందకు చూస్తూ ఉంటారు. అప్పుడే పెంటన్ గిల్ అసలు ఈ మిషన్ కి వచ్చే వాళ్ళ ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదు, కానీ నా దురదృష్టం వల్ల నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయానని అంటాడు. అది విని శాంటను మనం ఇక్కడికి వచ్చేలోపే హ్యాబ్ వన్ ఎలాగో డిస్ట్రాయ్ అయిపోయింది, కాబట్టి నేను ఎంఈవిని సేఫ్ గా ల్యాండ్ చేసినా కూడా మనం బ్రతుకుతామనే నమ్మకం ఉండేది కాదు అని చెప్తాడు. అప్పుడే పెంటన్ గిల్ నువ్వు చెప్పింది అంత బాగానే ఉంది, కానీ నీ కారణంగానే ఎంఈవి డిస్ట్రాయ్ అయింది, కాబట్టి నువ్వు దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన క్రూ మెంబర్స్ ని క్షమాపణ అడిగి తీరాలని అంటాడు. కానీ శాంటన్ మాత్రం చాలా ఆరోగెంట్ గా అయినా నేను ఎందుకు మీ దగ్గర క్షమాపణ అడగాలని చెప్పి పెంటన్ గిల్ తోటి గొడవ పెట్టుకుంటాడు. అప్పుడే పెంటన్ గిల్ కి పిచ్చిలేసి శాంటన్ నెత్తిపైన ఒక్కటి పీకుతాడు, దాంతో శాంటన్ తన బ్యాలెన్స్ ని కోల్పోయి కొండ మీద నుండి కింద పడబోతాడు. అది చూసి పెంటన్ గిల్ శాంటన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు, కానీ అతను ఎక్కువసేపు పట్టుకోలేకపోవడంతో శాంటన్ కొండపై నుండి కింద పడిపోతాడు. దీని తర్వాత పెంటన్ గిల్ హ్యాబ్ వన్ దగ్గరికి వెళ్లి శాంటన్ బాగా భయపడిపోయి క్లిఫ్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మిగతా వాళ్ళకి చెప్తాడు. అదే టైంలో గ్యాల్గర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోయి అతను ఊపిరిని తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత మిగతా క్రూ మెంబర్స్ దగ్గర ఉన్న ఆక్సిజన్ కూడా అయిపోయి వాళ్ళు కూడా ఊపిరి అందక కింద పడిపోతారు. అప్పుడే గ్యాల్గర్ తన హెల్మెట్ ని ఓపెన్ చేసి ఊపిరి పీల్చుకుని ఇక్కడ ఉన్న ఎయిర్ పీల్చుకోవడానికి అనువుగా ఉందని కనిపెడతాడు. అది తెలియగానే మిగతా వాళ్ళు కూడా తమ హెల్మెట్స్ ని ఓపెన్ చేస్తారు. అప్పుడే బర్క్నల్ శాంటన్ కనుక ఇంకొంచెం సేపు వెయిట్ చేసి ఉంటే అతను కూడా బ్రతికేవాడని అంటాడు. ఇంకా పక్క స్పేస్ షిప్ లో హోస్టన్ సైంటిస్టులు బౌమన్ ని కాంటాక్ట్ అయ్యి మీ స్పేస్ స్టేషన్ ఆర్బిట్ ఇంకో 31 అవర్స్ లో ఫెయిల్ అయ్యి స్పేస్ షిప్ మార్స్ పైన పడిపోతుందని చెప్తారు, కానీ మేము ఆ టైం కల్లా స్పేస్ షిప్ ని మార్స్ ఆర్బిట్ నుండి బయటకు వచ్చేలాగా చేస్తామని బౌమన్ తోటి అంటారు. ఇంకా పక్క క్రూ మెంబర్స్ హ్యాబ్ వన్ ఏరియాలో రేడియో ట్రాన్స్మిటర్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అప్పుడే బర్క్నల్ మనం 1997 లో రోవర్ ని ఇక్కడికి పంపించాము, ఒకవేళ మనం అందులో ఉన్న రేడియోని కనిపెడితే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చని అంటాడు, కానీ ఆ టైంలో సూర్యాస్తమయం అవుతూ ఉంటుంది. దాంతోనే వీళ్ళు సన్సెట్ అయ్యాక బాగా చలిగా ఉంటుంది కాబట్టి మనం రేపు మార్నింగ్ రేడియో కోసం వెతుకుదామని డిసైడ్ అవుతారు. రాత్రి అయిన తర్వాత గ్యాల్ గారు హ్యాబ్ వన్ లో ఉన్న ఫ్యూయల్ తోటి హ్యాబ్ వన్ ని అంటించి తమ బాడీస్ ని వామ్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తారు. కరెక్ట్ గా అప్పుడే ఏమి వాళ్ళని వెతుక్కుంటూ ఆ ప్లేస్ కి వస్తుంది. ఏమిని చూసిన వెంటనే గ్యాల్ గారు దాని దగ్గరికి వెళ్లి ఏమికి కొంచెం డ్యామేజ్ జరిగిందని రియలైజ్ అవుతాడు. అప్పుడే బర్క్నల్ ఏమిని చెక్ చేసి మనం ఏవిలో ఉన్న నావిగేషన్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవచ్చని అంటాడు. అలాగే అతను ఏవిలో ఉన్న డివైస్ ని రిట్రీవ్ చేయాలంటే ఏమిని షట్ డౌన్ చేయాలని అంటాడు. అది విని ఏమి తన డిఫెన్సివ్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసి క్రూ మెంబర్స్ పైన అటాక్ చేస్తుంది, అలాగే అది క్రూ మెంబర్స్ అందరిని కూడా చంపేస్తానని హెచ్చరిస్తుంది. అప్పుడే గ్యాల్ గారు ఏమి దగ్గరికి వెళ్లి దాన్ని డీయాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు, బట్ ఏమి అతన్ని పట్టుకుని గాల్లోకి విసిరేస్తుంది. బర్కనెల్ ఏమో ఒక లార్జ్ పైప్ తోటి ఏమిని కొడతాడు. అప్పుడే అది ఆ మెటల్ పైప్ ని చాలా
ఈజీగా ముక్కలు ముక్కలు చేసి పడేస్తుంది. తర్వాత అది బర్క్నల్ రిబ్స్ ని విరగొట్టి అక్కడ నుండి పారిపోతుంది. అదంతా చూసి గాల్ గారు షాక్ అవుతాడు. అలాగే అతను ఆ రోబోట్ మనల్ని ఒక్కొక్కరుగా చంపడానికి మళ్ళీ తిరిగి రావచ్చని మిగతా మెంబర్స్ కి వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే వీళ్ళు సన్ రైజ్ అయ్యేలోపు మార్చ్ పై ఉన్న రోవర్ ని కనిపెట్టాలని చెప్పి దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. ఇంకో పక్క బోమెన్ హోస్టన్ కి మళ్ళీ ఒక మెసేజ్ ని పంపి మీరు స్పేస్ షిప్ ని ఆర్బిట్ బయటకు తీసుకొచ్చేలోపు నేను ఒకసారి నా క్రూ మెంబర్స్ ని వెతుకుతానని రిక్వెస్ట్ చేస్తుంది. మార్చ్ పైన గ్యాల్గర్ వాళ్ళు ఒక రోవర్ ని కనిపెట్టి అందులో ఉన్న రేడియో తోటి స్పేస్ షిప్ ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళు 2 అవర్స్ పాటు కష్టపడినా కూడా స్పేస్ షిప్ ని కాంటాక్ట్ అవ్వలేకపోతారు. గాల్గర్ పదే పదే బోమన్ నువ్వు నీ దగ్గర ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చెయ్యి, అప్పుడే మేము నీతో సరిగ్గా మాట్లాడగలమని అంటాడు. ఫైనల్ గా బోమన్ కి ముక్కలు ముక్కలుగా ఆ మెసేజ్ అర్థమవుతుంది. ఇంకో పక్క గ్యాల్గర్ కి బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చి రేడియోని విసిరేయబోతాడు. బట్ అప్పుడే అతనికి బోమన్ వాయిస్ అనేది వినిపిస్తుంది. నెక్స్ట్ బోమన్ గాల్గర్ వాళ్ళతో అమ్మాయి మీరు బ్రతికే ఉన్నారు కదా, నా మనసు కొంచెం కుదుటి పడిందని అంటుంది. అది విని గాల్గర్ చాంటలస్ అండ్ శాంటన్ లో ఆల్రెడీ చనిపోయారు, ప్రస్తుతం మా దగ్గర ఫుడ్ గానీ వాటర్ గానీ లేవు, కాబట్టి మేము కూడా త్వరలోనే వాళ్ళతో జాయిన్ అవుతామని అంటాడు. అప్పుడే బోమన్ మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి, నేను మిమ్మల్ని సేవ్ చేయడానికి ఏదో ఒక ప్లాన్ వేస్తానని చెప్తుంది. లేటర్ బోమన్ మీరు రష్యాకి సంబంధించిన కాస్మోస్ ప్రోబ్ ని కనిపెట్టండి, ఆ ప్రోబ్ మార్చ్ పైన లాంచ్ అయ్యేటప్పుడు క్రాష్ అయ్యింది, బట్ దాని డిజైనర్ బోర్కోవస్ కి చాలా టాలెంటెడ్ పర్సన్, అతను కాస్మోస్ ని పర్ఫెక్ట్ గా తయారు చేసి ఉంటాడని నేను బిలీవ్ చేస్తున్నాను, మీరు కనుక కాస్మోస్ ని కనబడితే దాని సహాయంతో మార్స్ నుండి తప్పించుకోవచ్చని అంటుంది. అలాగే మీ దగ్గర కేవలం 19 అవర్స్ మాత్రమే టైం మిగిలి ఉంది, మీరు కనుక ఆ టైం కల్లా స్పేస్ షిప్ లోకి రాకపోతే షిప్ ఎర్త్ కి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్పేస్ షిప్ లో ఎర్త్ కి తిరిగి వెళ్ళడానికి మాత్రమే ఫ్యూయల్ ఉంది, కాబట్టి మీరు 19 అవర్స్ లోపు కాస్మోస్ ని కనిపెట్టి స్పేస్ షిప్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి కమ్యూనికేషన్ ని కట్ చేస్తుంది. నెక్స్ట్ క్రూ మెంబర్స్ కాస్మోస్ ని కనిపెట్టడానికి బయలుదేరతారు. అదే టైంలో ఏమి కూడా వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది. అప్పుడే పెంటన్ గిల్లు మనకి కొంచెం దూరంలో ఏదో కానీ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందని అంటాడు. బట్ మిగతా వాళ్ళు అతని మాటలను పట్టించుకోరు. కానీ అప్పుడే వాళ్ళకి కొంచెం దూరంలో చాలా ఇన్సెక్ట్స్ నేల పైన కదులుతూ ఉంటాయి, అవన్నీ కూడా ఈ క్రూ మెంబర్స్ వెనకాలే వెళ్తాయి. లేటర్ బోమన్ గ్యాల్గర్ ని కాంటాక్ట్ అయ్యి కాస్మోస్ కేవలం ఇద్దరిని మాత్రమే స్పేస్ షిప్ లోకి తీసుకురాగలదని అతనికి ఇన్ఫార్మ్ చేస్తుంది. గ్యాల్గర్ ఈ ఇన్ఫో గురించి మిగతా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళతో కలిసి నడుస్తూ ఉంటాడు. కొన్ని గంటల తర్వాత బర్కనల్ తన రిబ్ ఇంజురీ వల్ల నడవలేక ఆగిపోతాడు. దాంతో గ్యాల్గర్ బర్కనల్ కి హెల్ప్ చేసి అతన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. నెక్స్ట్ బోమన్ క్రూ మెంబర్స్ ని కాంటాక్ట్ అయ్యి ఒక ఐస్ తుఫాను మీ వైపు వస్తుందని చెప్పి క్రూ మెంబర్స్ ని హెచ్చరిస్తుంది. దాంతో వీళ్ళ ముగ్గురు కలిసి ఒక చిన్న కేవ్ లోకి వెళ్లి అక్కడే తలదాచుకుంటారు. అక్కడే గ్యాల్గర్ కాస్మోస్ ఇద్దరిని మాత్రమే తీసుకెళ్లగలదు అనే విషయం గురించి మిగతా వాళ్ళకి చెప్తాడు. దాంతోపాటు నేను ప్రోబ్ ని మాన్యువల్ గా లాంచ్ చేసి మిమ్మల్ని స్పేస్ షిప్ లోకి పంపిస్తానని అంటాడు. అది విని పెంటన్ గిల్లు నేను కనుక శాంటన్ ని చంపిన విషయం వీళ్ళకి తెలిస్తే వీళ్ళు నన్ను ఎక్కడే వదిలేస్తారని భయపడి మిగతా ఇద్దరు పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న రేడియోని కొట్టేసి కాస్మోస్ ప్రోబ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ అప్పుడు ఏమి పెంటన్ గిల్ ని అబ్జర్వ్ చేసి గ్యాల్గర్ చేతికి ఉన్న వీడియో మానిటర్ కి సిగ్నల్ ని పంపించి దాన్ని ఆన్ చేస్తుంది. అప్పుడే గ్యాల్గర్ వాళ్ళు కూడా పెంటన్ గిల్ పారిపోవడం చూసి అతన్ని పట్టుకోవడానికి బయలుదేరతారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళకి నేలపైన నాచు లాంటిది అనేది కనిపిస్తుంది. అక్కడే పెంటన్ గిల్ కూడా నేలపైన పడి ఉంటాడు. అది చూసి బర్కనల్ అతని బాడీని చెక్ చేస్తాడు. అదే టైంలో చాలా ఇన్సెక్ట్స్ పెంటన్ గిల్ బాడీ నుండి బయటకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ బర్కనల్ పెంటన్ గిల్ హెల్మెట్ ని తీయడానికి అతని హెల్మెట్ ని లైటర్ తోటి కాల్చుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా పెంటన్ గిల్ బాడీలో ఉన్న ఇన్సెక్ట్స్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా అతని బాడీ నుండి బయటికి వచ్చేస్తాయి. వాటిని చూసి బర్కనల్ అవన్నీ కూడా నెమటోడ్స్ అని గాల్గర్ కి చెప్తాడు. అలాగే అతను అవి అన్ని అక్కడ ఉన్న నాచుని తింటూ బ్రతుకుతున్నాయని రియలైజ్ అవుతాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరూ ప్రోబ్ ని వెతకడానికి వెళ్ళేటప్పుడు బర్కనల్ 2 నెమటోడ్స్ ని తనతో పాటు తీసుకెళ్తాడు. నెక్స్ట్ దారి మధ్యలో బర్కనల్ నెమటోడ్స్ అన్ని కూడా నాచుని తిని వాటి బై ప్రొడక్ట్ కింద ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయని, అందువల్ల మనం ఇక్కడ ఉన్న ఆక్సిజన్ పీల్చుకోగలుగుతున్నామని గ్యాల్గర్ కి చెప్తాడు. దీని తర్వాత వీళ్ళిద్దరూ నాచు ఉన్న ఏరియాకి వెళ్తారు. అప్పుడే నెమటోడ్స్ అన్ని కూడా బర్కనల్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. యాక్చువల్ గా బర్కనల్ బాడీ నుండి బ్లడ్ అనేది వస్తుండటంతో నెమటోడ్స్ బ్లడ్ వాసన కి అట్రాక్ట్ అయ్యి అతని పైన అటాక్ చేస్తాయి. అప్పుడే బర్కనల్ తన సూట్ ని విప్పి దానికి గ్యాల్గర్ వైపు విసిరేసి ఈ సూట్ లో ఉన్న ఆక్సిజన్ నీకు పనికి వస్తుందని అతనితో అంటాడు. దాంతోపాటు అతను గ్యాల్గర్ కి ఒక టెస్ట్ ట్యూబ్ ని ఇచ్చి దాన్ని ఎలా అయినా సరే ఎర్త్కి తీసుకెళ్లమని చెప్తాడు. అదే టైంలో నెమటోడ్స్ అన్ని బర్కనల్ బాడీ పైకి వచ్చేస్తాయి. దాంతో బర్కనల్ తన దగ్గర ఉన్న లైటర్ ని ఆన్ చేసి నెమటోడ్స్ తో సహా తనని తాను మంటల్లో కాల్చుకుని చనిపోతాడు. అప్పుడే బోమన్ స్పేస్ షిప్ నుండి ఫైర్ ని చూసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి గ్యాల్గర్ ని కాంటాక్ట్ అవుతుంది. అప్పుడే గ్యాల్గర్ జరిగిందంతా కూడా బోమన్ కి చెప్తాడు. అలాగే అతను నేను ఎర్త్కి తిరిగి వెళ్ళలేనేమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. అది తెలిసిన వెంటనే బోమన్ నువ్వు బర్కనల్ చేసిన సాక్రిఫైస్ గాల్లో కలిసిపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఎర్త్కి తిరిగి వెళ్ళాలి, కాబట్టి నువ్వు హోప్ ని కోల్పోకుండా స్పేస్ షిప్ లోకి రావడానికి ట్రై చేయని అంటుంది. అప్పుడే గ్యాల్గర్ కి ఏమీ డ్రోన్ అనేది కనిపిస్తుంది.
దాంతో వెంటనే అతను డ్రోన్ని ఫాలో అవుతూ ప్రోబ్ దగ్గరికి బయలుదేరతాడు. ఫైనల్గా గ్యాలగర్ కాస్మోస్ని రీచ్ అవుతాడు. అప్పుడే బోమన్ కాస్మోస్ని ఎలా యాక్టివేట్ చేయాలో గ్యాలగర్కి చెప్పి నువ్వు టైంని వేస్ట్ చేయకుండా త్వరగా స్పేస్ షిప్లోకి రా అని అంటుంది. గ్యాలగర్ కూడా కాస్మోస్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ దాని బ్యాటరీ డెడ్ అయిపోవడంతో కాస్మోస్ స్టార్ట్ అవ్వదు. అప్పుడే గ్యాలగర్ నువ్వు ఇంకా మార్స్ ఆర్బిట్లోనే ఉంటే నువ్వు ఎర్త్కి తిరిగి వెళ్ళడానికి ఫ్యూయల్ సరిపోదు, కాబట్టి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళు అని బోమన్కి చెప్తాడు. అలాగే మార్స్ పైన నెమటోడ్స్ అనే జీవాలు ఉన్నాయి, అవి హ్యాబో అన్నట్టు మనం మార్స్ పైకి సెండ్ చేసిన మొక్కల్ని నాచుని తిని ఆక్సిజన్ ని రిలీజ్ చేశాయి, మనం వాటి సహాయంతో ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చని అంటాడు. దాంతోపాటు నేను నిన్ను అండ్ ఎర్త్ని బాగా మిస్ అవుతున్నానని బోమన్కి చెప్తాడు. అప్పుడే స్పేస్ షిప్ కూడా స్లోగా ఆర్బిట్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. దాంతో గ్యాలగర్ బోమన్ తోటి కనెక్షన్ ని కోల్పోతాడు. అదే టైంలో గ్యాలగర్ కి ఏమి డ్రోన్ కనిపిస్తుంది. దాన్ని చూసి నేను ఆ ఏమి బ్యాటరీస్ ని వాడుకుని కాస్మోస్ ని యాక్టివేట్ చేయొచ్చు కదా అని అనుకుంటాడు. నెక్స్ట్ గ్యాలగర్ కాస్మోస్ లో కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసి ఏమి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఏమి కూడా గ్యాలగర్ పైన అటాక్ చేయడానికి అతని దగ్గరగా వస్తుంది. ఫైనల్గా ఏమి గ్యాలగర్ దగ్గరికి వెళ్ళి అతన్ని స్కాన్ చేసి అతని హార్ట్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే గ్యాలగర్ దాని అటాక్ నుండి తప్పించుకుని ఒక ఎయిర్ బ్యాగ్ ని ఏమి పైకి వదులుతాడు. యాక్చువల్గా అతను ఆ ఎయిర్ బ్యాగ్ లో ఫ్యూయల్ ని పోసి ఉంచుతాడు. నెక్స్ట్ అతను ఏమికి ఫైర్ ని అంటిస్తాడు. అప్పుడే ఏమి సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్ ని యాక్టివేట్ చేస్తుంది. దాంతో గ్యాలగర్ డ్రోన్ వచ్చి ఏమిని బ్లాస్ట్ చేసే లోపు ఏమిలో ఉన్న బ్యాటరీని బయటకు తీసేస్తాడు. నెక్స్ట్ డ్రోన్ వచ్చి ఏమిని గుద్దుకుని పెద్ద బ్లాస్ట్ చేస్తుంది. ఇంకో పక్క బోమెన్ ఆర్బిట్ నుండి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతూ ఉంటుంది. అదే టైంలో గ్యాలగర్ తన దగ్గర ఉన్న బ్యాటరీస్ని యూజ్ చేసి కాస్మోస్ని లాంచ్ చేస్తాడు. కాస్మోస్ ఎగురుతూ ఉండడం చూసి బోమెన్ స్పేస్ షిప్ని ఆపుతుంది. నెక్స్ట్ కాస్మోస్ స్పేస్ షిప్ వైపు వస్తూ ఉన్నప్పుడు గ్యాలగర్ దగ్గర ఉన్న ఆక్సిజన్ అయిపోయి అతను స్ప్రో కోల్పోతాడు. అది చూసి బోమెన్ గ్యాలగర్కి హెల్ప్ చేయడానికి కాస్మోస్ దగ్గరికి వెళ్తుంది, కానీ ఆమె వెళ్ళేసరికి గ్యాలగర్ ఆల్రెడీ అన్కాన్షియస్ అయిపోతాడు. నెక్స్ట్ బోమెన్ గ్యాలగర్ని ఎలా అయినా సరే సేవ్ చేయాలని చెప్పి అతన్ని స్పేస్ షిప్లోకి తీసుకెళ్లి సిపిఆర్ ఇస్తూ ఉంటుంది. ఫైనల్గా ఆమె గ్యాలగర్ని సేవ్ చేసి స్పేస్ షిప్ ఏఐ తోటి తమని ఎర్త్కి తీసుకెళ్లమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. దీని తర్వాత బోమెన్ నెమటోడ్స్కి సంబంధించిన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని ఎర్త్కు పంపిస్తుంది. గ్యాలగర్ తన స్పేస్ షిప్లోకి వచ్చే ముందు ఒక రాయిని తెచ్చుకుంటాడు. దాన్ని చూసి బోమెన్ నువ్వు ఆ రాయితో ఏం చేస్తావని అతన్ని అడుగుతుంది. అప్పుడే అతను నేను దీన్ని చాండ్లర్స్ మనోరాలకి ఇద్దామని దీన్ని తీసుకొచ్చానని చెప్తాడు. అప్పుడే బోమెన్ గ్యాలగర్ని కిస్ చేస్తుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో బోమెన్ ఈ స్పేస్ షిప్ ఎర్త్కి తిరిగి వెళ్ళడానికి 6 మంత్స్ టైం పడుతుంది, అంటే నేను గ్యాలగర్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని అతనితో టైం స్పెండ్ చేయడానికి నా దగ్గర 6 మంత్స్ టైం ఉందని అంటుంది. ఇక్కడితో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈరోజు ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సంబంధం ఆన్లో పెట్టుకోండి.